బాలయ్యకి ఆపోజిట్ క్యారెక్టర్ అంటే చాలా పవర్ఫుల్గా ఉండాలి మరి ఈ క్యారెక్టర్ కోసం ఒక యువ హీరోని సెలెక్ట్ చేశారని తెలుస్తుంది అయితే ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కంటెంట్లోకి వచ్చేస్తే మలయాళం ఇండస్ట్రీలో టాలెంటెడ్ హీరోగా మంచి గుర్తింపు అందుకున్న దుల్కర్ సల్మాన్ ఇటీవల తెలుగు తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు అయితే ఇప్పుడు ఒక క్రేజీ ప్రాజెక్ట్ ని తెలుగులో చేయపోతున్నాడంట ఇప్పుడు హీరోగా కనిపించే దుల్కర్ బాలయ్య సినిమాలో ఒక స్పెషల్ రోల్ చేయడానికి సిద్ధమైపోయాడు అయితే బాలయ్య నటిస్తున్న ఎన్బికే వన్ నైట్ నైన్ సినిమాలో సల్మాన్ దుల్కర్ పాజిటివ్ క్యారెక్టర్ కనిపిస్తాడా లేదంటే బాలయ్యాబుకు దీటుగా నెగిటివ్ షేడ్లో కనిపిస్తాడనే విషయం ఇప్పటివరకు అధికారంగా ఎలాంటి క్లారిటీ లేదు కానీ లేటెస్ట్ గా వినిపిస్తున్న మరో టాక్ ప్రకారం అతను బాలయ్య బాబుకు ఆపోజిట్ క్యారెక్టర్ లో కనిపిస్తాడని తెలుస్తుంది ఒకవైపు నెగిటివ్ షేడ్ లో మరోవైపు పాజిటివ్ కోణం ఉండే విధంగా దర్శకుడు ఆ పాత్రను చాలా గొప్పగా డిజైన్ చేశాడని సమాచారం వినిపిస్తుంది ఇక డైరెక్టర్ ఆ పాత్ర గురించి చెప్పగానే వెంటనే అతను గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశాడని తెలుస్తుంది అయితే దర్శకుడు బాబీ ఈ పాత్రకు దుల్కర్ అయితేనే సరైన న్యాయం చేస్తాడని గట్టిగా నమ్ముతున్నాడు ఇది ఎంతవరకు నిజమనే విషయం త్వరలోనే సితారా ఎంటర్ప్రైన్స్ వారు క్లారిటీ ఇచ్చేస్తారు అయితే బాలయ్య వంటి పవర్ఫుల్ హీరోకి ఈ సల్మాన్ దుర్కర్ వంటి హీరో ప్రతి నాయకుడిగా ప్రతిఘడిస్తాడా లేదనేది అభిమానులు అనుమానం నెలకొంది ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి